రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్టరీ నుండి టాలీవుడ్కు పరిచయమైన మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ టార్జన్. ఆయన అసలు పేరు ఎదిరే లక్ష్మీనారాయణ గుప్తా. జగపతి బాబు నటించిన క్లాసిక్ క్రైమ్ మూవీ గాయంతో విలన్ గా తెరంగేట్రం చేసిన టార్జన్ వందలాది చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. శివ, క్షణక్షణం వంటి చిత్రాల్లో సీరియస్ విలన్ గా ఎరగదీసిన టార్జన్ 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో విజయవంతంగా కొనసాగుతున్నారు. మహేష్ బాబు పోకిరి మూవీలో చక్కటి పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇంకా రీసెంట్ గా టార్జన్ సతీమణి వృత్తితో కొద్ది రోజుల ఇండస్ట్రీకి దూరమైన టార్జన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఒళ్ళు గగ్గరపరిచే విషయాలు చెప్పాడు. తన లైఫ్ లో ఎదురైన చేదు సంఘటనలు చెప్తూ తన కుటుంబానికి చేతబడి భానుమతి చేశారని, 3 ఏళ్లు మేము నరకం అనుభవించామని, అందుకే ఊరు వదిలి కట్టుబట్టలతో హైదరాబాద్ వచ్చామని, ఆ సమయంలో మేము ఎన్నో కష్టాలు పడ్డామని చెప్పుకొచ్చారు టార్జన్. జీవితంలో నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను, అయితే ఇండస్ట్రీలోనూ ఈ కష్టాలు ఎదురయ్యాయి. ఇక్కడ రాణించాలంటే కష్టంతో పాటు లక్ కూడా ఉండాలి. దేవుడి దయతో నాకంతా మంచే జరిగింది. మంచి సినిమాల్లో నటించాను, ఇప్పుడు నేను హ్యాపీగానే ఉన్నాను. అయితే నేను ఎంతో కష్టపడి పైకి వచ్చాను. పరిగి అనే ఊరిలో రాపోలు అనే పల్లెటూరు మాది. నాకు 3 అన్నయ్యలు. మా అన్నయ్య ఊరిలో సర్పంచ్ గా ఉండేవారు. మేమంటే గిట్టని వారు మా కుటుంబంపై చేతబడి చేశారు. ఫ్యామిలీ మొత్తానికి బాణామతి చేశారు. 2 ఏళ్ళలో నరకం అనుభవించాను. మా ఇంట్లో అమ్మ, నాన్న, అన్నయ్య నాకు అందరికీ చేతబడి చేశారు. అన్నయ్యకు అన్నం తింటే వాంతులు అయిపోయేవి. ఊరి పొలిమేర దాటితే ఏముండేది కాదు, కానీ బార్డర్ దాటి ఊర్లోకి వస్తే తిన్న వెంటనే క్షణాల్లో బయటికి వచ్చేసేవి. నాకు కడుపు నొప్పి వచ్చేది. 13 సంవత్సరాలు దాన్ని మేము అనుభవించాం. ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఇప్పటికీ భయం. ఇప్పటి వాళ్ళు ఇలాంటి విషయాలు అంతగా నమ్మరు, కానీ మేము దాన్ని అనుభవించాం. ఈ ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి, ఇవన్నీ మేము నమ్ముతాం. పౌర్ణమి, అమావాస్యలు అంటేనే చేతబడి, బాణామతి కూడా ఉన్నట్లే. ఆ టైంలో మా ఆస్తులను అమ్ముకున్నాం. కట్టుబట్టులతో హైదరాబాద్ వచ్చేసాం. ఇప్పుడు మమ్మల్ని ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఆదుకుంది. ఆ తర్వాత మెల్లగా ఇండస్ట్రీ వైపు చూశాను. దేవుడి దయతో రాణించాను. ఇప్పుడు అంతా హ్యాపీగానే ఉంది. నేటికి నేను ప్రతి పౌర్ణమి అరుణాచలం దైవ సన్నిధిలో ఉంటాను. నా భార్య చనిపోయినప్పటి నుండి వీలైనంత వరకు దైవస్మరణలోనే జీవితాన్ని గడుపుతున్నానంటూ టార్జన్ చెప్పు వచ్చాడు. జై స్వరాజ్య టీవీ, జై స్వరాజ్య టీవీ. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లడ్. యూబ్లడ్ యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.